పాఠశాలకు స్వాగతం. ముందుగా నాటి ముఖ్య అంశాలు. పూణెలో మొదలైన శుక్రవారం 7 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ. పూణెలో ఎన్నో 21-22వ తేదీలలో గణంగా శ్రీ సూటూరు గంగమ్మ తల్లి జాతర వేడుకలు. పూణెలో అడవినాథుని గుంట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి వెల్లడి. నేషనల్ మెయిన్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్ 2017 పరీక్షలకు పూణూరు మండలంలో 8 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 7 మంది విద్యార్థులు ఏపీ మోడల్ స్కూల్ అడవినాథుని గుట్ట చెందిన 7 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సర్టిఫికేట్ తెలిపారు. ఈ పరీక్షల్లో అడవినాథుని గుట్ట విద్యార్థిని టి చందన 1290 మార్కులు సంపాదించి చిత్తూరు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంపికైన విద్యార్థులు పి చందన, పి అశోక్ వర్ధన్ రాజు, ఎన్ హరణి, ఎన్ మేఘన, జి శ్రీకర్ ప్రసాద్, అజయ్ సైఫుల్లాలకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఉపకార వేతనం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. పూణూరు సమీపంలోని డాన్ బోస్కో పాఠశాల సమీపంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పూణూరు మండలం సింగిలగుంట పంచాయతీ గ్రామ సరిహద్దులో గల డాన్ బోస్కో స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి పూలపాలల్లో గత కొంతకాలంగా గుడియాతంకి చెందినటువంటి ఝాన్సీ విశ్వ భార్య భర్తలు ఇద్దరు కూడా పూలఫారంలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఝాన్సీ వయసు సుమారు 20 సంవత్సరాలు ఉన్న ఆమె తనకు ఆ పూలఫారంలో గలటువంటి ఒక రోప్ సహాయంతో అక్కడ ఉరి వేసుకొని వేలాడుతుండగా తన భర్త చూసి అక్కడ యజమానులు వారి భార్య సహాయంతో ఆమెను దించి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అప్పటికే డాక్టర్లు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి వివరాలు విచారణలో తెలియాల్సింది. ఈమె ఎందువల్ల ఆత్మహత్య చేసుకుంది ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వస్తూ ఉన్నారు గుడియాత నుంచి, వాళ్ళకి ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేశాం. తదుపరి విషయాలు దర్యాప్తులో తెలియాల్సింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు తొలిసారిగా సీసీ విధానం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 969 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 321 మంది విద్యార్థులు, పట్టణంలోని 7 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన 90 మంది విద్యార్థులు పరీక్షలకు గైరహాజరయ్యారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ వ్రాత బలలు, విద్యుత్ దీపాలు, త్రాగునీరు, పరీక్షల సమయంలో ఎవరైనా అస్వస్థతకు గురైన సందర్భంలో సకాలంలో వారికి వైద్య చికిత్సలను అందించే ఏర్పాట్లను పరీక్షా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అవకతవకలకు పాల్పడకుండా పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసే వీలు కల్పించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారులు ఉమారాణి, కేశవరెడ్డి, నారాయణ, శ్రీనివాసులు, తులసిరామ్, మునీంద్ర తదితరులు ఇందులో పాల్గొన్నారు. మదనపల్లిలో రాష్ట్ర హస్త కళాకారుల మరియు చేనేత కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు లేపాక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్ 2017 శుక్రవారం ప్రారంభించడం శుభప్రదమని మదర్ ఇండియా టెర్రకోట మ్యూజిబల్ ఎయిడెడ్ కోఆపరేషన్ సొసైటీ చైర్మన్ దుర్గం రామచంద్ర ఎస్ఆర్టీవీ తెలిపారు. స్థానిక కట్టడీ కళ్యాణ మండపంలో ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో లేపక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్ 2015 మదర్ ఇండియా కోఆపరేటివ్ చైర్మన్ దుర్గం రామచంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లేపక్షి ఫెస్టివల్ మేనేజర్ దేవేంద్ర కుమార్ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు హస్తకళలను ప్రోత్సహించేందుకు, వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వస్తు ప్రదర్శన మరియు అమ్మకాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రాఫ్ట్ ఫెస్టివల్ ద్వారా చేనేత మరియు హస్తకళ ప్రాధాన్యత మన్నిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆయన తెలియజేశారు. లేపాక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్ మేనేజర్ బిపి వెంకటేష్ మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరియు ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలలో కూడా ప్రదర్శన విక్రయాలు జరుగుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూణెరు పట్టణంలో వాహన చోదకులకు శుక్రవారం ఎస్ఐ హరిప్రసాద్ పలు రవాణా సంబంధిత సూచనలు తెలియజేశారు. పూణెరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నుంచి, మా వైపు నుంచి, అలాగే ఆర్టీఓ అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎవరూ కూడా వాహనాన్ని నడిపే డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. రోడ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీర్స్, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము అందరూ కూడా ఓవర్ స్పీడ్స్ పైన, ఓవర్లోడ్ డ్రైవింగ్స్ మీద స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో పట్టణంలో ముఖ్యంగా మొబైల్ డ్రైవ్స్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దయచేసి వీటిని మీరు కంట్రోల్ చేయాల్సిందిగా, మీ ప్రాణాలను కాపాడవలసిందిగా చాలాసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎవరు నిబంధనలను పాటించట్లేదు. ఈ దాడుల్లో భాగంగానే ప్రతిరోజు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ను అమలు చేస్తూ ప్రతిరోజు ఫైన్లు రాస్తున్నాం. ముఖ్యంగా తాగి మరీ బండ్లు నడుపుతున్నారు, వీటి మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తూనే ఉంది. ప్రతిరోజు కూడా 5 నుంచి 10 కేసులు బుక్ అవుతూనే ఉన్నాయి. వీరందరినీ కోర్టుకు పంపిస్తూనే ఉన్నాం. తాత్కాలికానికి లేదా ఆ ఒక 1 అవర్ సుఖానికి తాగేసి మీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రమాదాలను బారిన పడుతూ కాళ్ళు చేతులు అంగ వికలాంగులు అవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు ఈ విధంగా తాగేసి రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతూ ఉంటే మీ కుటుంబమే వీధిన పాలవుతుంది. దయచేసి ఆలోచించండి. మద్యం సేవించి మాత్రం బండ్లను నడపద్దని చెప్పి మరీ కోరుచున్నాం. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బండ్లు నడిపేటప్పుడు మన కుటుంబాలు మన కోసం ఇంటి దగ్గర ఎంతో ఆప్యాయత ప్రేమ పలకరింపులతో మనకు వెయిట్ చేస్తున్నారని చెప్పి ఆలోచించి మరీ డ్రైవ్ చేయండి. ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో చాలా ఓవర్ స్పీడు, ఫ్యాషన్గా బండ్లు తోళ్ళాలు, ఈ 200cc బైక్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా మరీ బాగా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆ బుల్లెట్స్ డ్రైవింగ్స్ కానీ అవి తోలేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత ఫ్యామిలీనే చిన్న భిన్నం అయిపోతాయి. దయచేసి ఆలోచించి ప్రయాణాలు చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. పూణే మండలంలో శుక్రవారం 7 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ. పూణేలో 21-22వ తేదీలలో గణంగా శ్రీ సూటూరి గంగమ్మ తల్లి జాతర వేడుకలు. పూణే అడవినాథిని గుంట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి వెల్లడి. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.